జింబాబ్వేను టీమిండియా చిత్తకొట్టేసింది. హరారేలో అదిరిపోయే విజయం సాధించింది. 153 పరుగుల టార్గెట్ ను ఉఫ్మని ఉదేసింది. 10 వికెట్ల తేడాతో సత్తా చాటింది. మరో 28 బంతులు ఉండగానే విజయం సాధించింది. వరుసగా 3 మ్యాచ్ను గెలిచింది. 5 మ్యాచ్ల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే 3-1 సొంతం చేసుకుంది. 4 మ్యాచ్లు అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పవర్ చూపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఎందులోనూ తగ్గేదే లేదంది. ఈ మ్యాచ్లు టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ ని ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలో జింబాబ్వే బ్యాటర్స్ సవాల్ విసిరారు. కూల్ గా బ్యాటింగ్ చేశారు. బౌలర్లపై ఒత్తిడి పెంచారు. తొలి వికెట్కు 63 పరుగులు జోడించాక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కో అభిషేక్ శర్మ బ్రేక్ వేశాడు. ఈ దశలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మాత్రం పోరాటం చేశాడు. 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. తుషార్ దేశ్ పాండే 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు, కానీ 1 వికెట్ తీశాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ దక్కించుకోలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. అభిషేక్ శర్మ 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. శివం దుబే 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. 153 పరుగుల టార్గెట్ చేజ్ లో భారత్ రెచ్చిపోయింది. ఓ ఎండ్లో యశస్వి జైస్వాల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు, దూకుడు చూపించాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ కూడా రాణించాడు. పరుగుల రేసులో యశస్వి జైస్వాల్ తో పోటీ పడ్డాడు. తొలి 6 ఓవర్లలోనే టీమిండియా 61 పరుగులు చేసింది. ఆ తర్వాత జైస్వాల్, గిల్ మరింత స్పీడ్ పెంచారు. జింబాబ్వే బౌలర్లను ఉతికి పడేశారు. చూస్తుండగానే యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 29 బంతుల్లో యువ ప్లేయర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 35 బంతుల్లో శుభ్మన్ గిల్ 50 పరుగుల మార్కును అందుకున్నాడు. చివరకు భారత జట్టు వికెట్ కోల్పోకుండా 156 పరుగులు సాధించింది. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించేసింది. 53 బంతులు ఆడిన యశస్వి జైస్వాల్ 93 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. శుభ్మన్ గిల్ 39 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.